ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇప్పటి చదువుకునే పిలగాన్లు వాళ్ళు చేయడానికి కాదేది అనర్హం అని అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నారు వ్యవసాయం రంగం నుంచి ఆకాశ మార్గాన పయనించే పైలట్ రంగం దాంక అన్ని రంగాలలో వాళ్ళకిష్టమైన ఎన్నుకుంటూ దాన్ని సాధించే దిశగా ముందుకు సాగిపోతున్నారు ప్రయత్నాన్ని వెనుక అడుగు వెయ్యనీయట్లేదు అసుంటోలలో ఒకరైనటువంటి ఆదిలాబాద్కు చెందిన నాయుడు హారిక మన స్టూడియోలో ఉన్నది నమస్తే హారిక నమస్కారం మేడం చెప్పండి మీ గురించి నా పేరు హారిక మా మమ్మీ పేరు సుమ డాడీ పేరు శ్రీనివాస్ నాకు ఒక సోదరి మ్యారీడ్ నేను డిగ్రీ చదువుతున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నది నా లక్ష్యం అన్నిట్లోనూ ముందుండాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఆడవాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా అన్నిట్లో ముందుండాలని నేను అనుకుంటున్నాను అదే దిశలో ఉద్యోగాన్ని సాధించే రీతిలో ప్రయత్నిస్తున్నారు దాన్ని సాధించడానికి మరి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు చదువుతున్నాను బాగా చదువుతుంటారు అవును ఎన్ని గంటలు చదువుతారు అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే పర్టికులర్ గా ఏదనుకుంటున్నారు ఎస్ఐ అయితే బాగుంటుందని నేను యూనిఫామ్ లో చూసుకోవాలని నా కోరిక యూనిఫామ్ డ్రెస్ వేసుకొని ఎస్ఐ రూపంలో మన ఆదిలాదికి రావాలని అనుకుంటున్నారు అవును అదే దిశలో కొనసాగండి మంచిగా ప్రయత్నించండి మీకు ఇష్టమైనటువంటి పాటల కార్యక్రమంలో ఉన్నాం కదా మీకు నచ్చిన మొదటి పాట గురించి ఎప్పుడ్రీ సైనిక సాంగ్ నా పేరు సూర్య నాయులు ఇండియా నుండి దేశాన్ని కాపాడుతూ ఉంటుంది కదా మనం ఇంత బాగున్నామంటే సైనికుల వల్లనే కదా మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం ఆ సాంగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం హారిక ఇప్పుడే చెప్పినవు నువ్వు ఎస్ఐ కావాలనుకుంటున్నాను అయితే సాధారణంగా మనం ఒక ఉపాధ్యాయుని కానీ టీచర్ని కానీ చూసినప్పుడు అరే నేను కూడా ఈ సార్ లెక్క అయితే బాగుంటుంది అని అనుకుంటారు పిల్లగాను లేదా మోడల్ని చూసినప్పుడు నేను కూడా ఇట్లా మోడల్గా తయారు కావాలి అనుకుంటారు లేదా ఎంఆర్ఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఇలా సైంటిస్ట్ కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన చేసే పనిని నేను కూడా చేస్తాను తప్పకుండా భవిష్యత్తులో అని అనుకుంటారు సో ఆ విధంగా నువ్వు ఎవరినైనా ఎస్ఐని చూసినప్పుడు ఇలా నేను కూడా ఎస్ఐ కావాలి అని అనుకున్నావా ఈ దిశగా నేను ప్రేరేపించింది ఎవరు నేను చాలామంది అబ్బాయిలని ఎస్ఐ కావడం అనేది చూశాను ఆడవాళ్ళు ఎందుకు కాకూడదు అనే ఆలోచనతోని నేను ఎస్ఐ అయితే బాగుండు అని నేను అనుకున్నాను అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అన్నిట్లో ముందుండాలి కాబట్టి మనం కూడా ఎస్ఐ అయితే బాగుండు వాళ్ళు మనల్ని కాదు మనం కూడా వాళ్ళని ముందు ఉండి ఎస్ఐగా ముందుండాలని నడిపించాలని అనుకుంటున్నాను మహిళలు కూడా ఎస్ఐలుగా ఉంటే ఎంతో బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడొచ్చింది అబ్బాయిలే ఎక్కువగా ఎస్ఐ అని కనిపించడం వల్ల ఆడవాళ్ళు ఎందుకు కాకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది కాబట్టి నేను ఎస్ఐ కావాలని అనుకుంటున్నాను అదే ఎప్పుడొచ్చింది పదో తర్వాత ఇప్పుడు డిగ్రీ చేస్తున్నది డిగ్రీ చేస్తున్న సమయంలోనే వచ్చింది డిగ్రీ చదువుతున్నప్పుడు అనిపించింది గవర్నమెంట్ జాబు సంపాదించాలని అనుకున్నాను కదా అది ఎస్ఐ అయితే బాగుండు ఆడవాళ్ళకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది అబ్బాయిలే ఎందుకు కావాలి అమ్మాయిలు కూడా కావచ్చు కదా అని ఆలోచనతోనే నేను ఆలోచన మంచిది ఆలోచనతో ముందుకు సాగండి సరైన ప్రణాళికలు వేసుకొని మంచిగా చదవండి ఆదిలాబాద్కేసైగా రండి తప్పకుండా అయితే రెండవ పాట గురించి చెప్తుండ్రీ మీకు ఇష్టమైన రెండవ పాట లేహే లేహే సాంగ్ బాగుంటుంది హారిక గారు మీరు డిగ్రీ చదువుతున్నా అన్నారు కదా మరి డిగ్రీలో అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి మీరు ఇప్పుడు డిగ్రీలో ఏది తీసుకున్నారు నేను బీఏ తీసుకున్నాను అందులో నాకు ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం ఆ సారు చెప్పిన సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది అంటే మీరు ఇంటర్లోనే డిసైడ్ అయిపోయారా డిగ్రీలో బిఏ తీసుకోవాలని టెన్త్ తర్వాతనే మీకు బీఏ తీసుకోవాలని మీరు సీఈసీ తీసుకున్న టెన్త్ తర్వాత అందులో ఎకనామిక్స్ అని సారు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చెప్పేవారు మళ్ళీ మనం పోటీ పరీక్షలకు ఎదుగుదల ఉండాలి అంటే ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతామని చెప్పేసి మీ ప్రణాళిక ఎస్ఐ కావాలనేది పదవ తర్వాత నుంచే షూర్ అయిపోయింది అన్నట్టు టెన్త్ కాగానే ఇంటర్లోనే సీఈసీ చేసుకొని తర్వాత డిగ్రీలో ఇప్పుడు బీఏ మీ టెన్త్ నుంచి వరకు మీకు ఇష్టమైన ఉపాధ్యాయుడు ఎవరు శ్రీకాంత్ సార్ అని టెన్త్ లో అవును ఇంటర్లో ఇంటర్ లో కూడా శ్రీకాంత్ సార్ సార్ ఇద్దరు వేరే వేరే శ్రీకాంత్ సార్ వాళ్ళు ఏం సబ్జెక్ట్ చెప్పేది మీకు ఒకసారి చెప్పాను ఈసారేమో ఎకనామిక్స్ ఎకనామిక్స్ అపోజిట్ సబ్జెక్ట్లు తర్వాత ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లో బిఏ తీసుకున్నారు మీకు దీంట్లో ఎకనామిక్స్ అంటే ఇష్టం అన్నారు కదా ఎందుకు ఇష్టం బాగా వ్యవసాయం గురించి కానీ అమ్మకాల కొనుగోలు గురించి ఉంటుంది ఎలా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఎట్లా ఖర్చు పెట్టాలి ఎలా సంపాదించాలి అనేది ఉంటుంది సో ఆర్థిక ప్రణాళిక బాగా వేస్తున్నారు అనమాట సో ఆడవాళ్ళకి ఎక్కువ దానిలోనే ఎక్కువ జ్ఞానం ఉండాలన్నట్టు చెప్పకనే చెప్తున్నారు అయితే మీరు పాఠశాల దశ నుంచి ఇప్పటివరకు పిక్నిక్ కానీ టూర్లు కానీ మీ స్కూల్ తరఫున కావచ్చు కాలేజ్ తరఫున కావచ్చు వెళ్ళిన ప్రదేశాల్లో మీకు బాగా ఇష్టమైన ప్లేస్ అయింది స్కూల్ నుండి బాసర్కి వెళ్ళినాం కాలేజ్ నుండి సాత్నాల పొచ్చాటం అక్కడికి వెళ్ళినాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ఇష్టమైనవి అన్నట్టు మీకు అవును ఎందుకు ఇష్టమైన దోస్తులతో కలిసి వెళ్ళినారు కాబట్టి అవును ఎంతైనా ఫ్రెండ్షిప్ తోటి వెళ్ళింది ఎంజాయ్మెంట్ గానే ఉంటుంది కదా చాలా ఇష్టమైన దోస్తులు ఎవరు మరి మీకు నాకు ప్రియాంక ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూషన్ లో ఉన్నారు కంటిన్యూషన్ లోనే ఉన్నారు ఎప్పటి నుంచి దోస్తుంది మీకు ఇంటర్ నుండి ఎందుకు ఇష్టం తనంటే ప్రియాంక అన్నిటిని షేర్ చేసుకుంటది అన్నిట్లో నాతో పాటు తోడుగా ఉంటుంది అన్నింటికి కలిసి సినిమాలు చూస్తుంటారా మరి మీరు ఇద్దరు ఆ మూవీస్ కి ఒక మూవీకి వెళ్ళినాం అంతే అంతేనా ఇన్ని రోజుల సంధి ఏ మూవీ అది అది ఫ్రీదా మూవీ ఎందుకు మీలాంటి అమ్మాయి ఉందనా దాంట్లో అంతేనా లేకపోతే వెళ్ళకపోయేవాళ్ళు ఏ అలా ఏం కాదు ఒక మూవీ కైనా వెళ్తే బాండింగ్ ఉంటుంది మన ఎంజాయ్మెంట్ అనేది గుర్తుండిపోతుంది అని సినిమాలు ఉండదు అయితే కనీసం టీవీలో చూస్తారా లేకపోతే చూస్తాం కాకపోతే బయట ఎక్కువ వెళ్ళాం చూడాలని అనుకో ప్రియాంకతో కలిసి కూడా ఇష్టమైన పాట చెప్పండి ఇష్టమైన పాట ఏది ఎందుకు ఉన్నది ఒకటే జిందగీ సాంగ్ ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ మూవీ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం సరే దోస్తులంటే బాగా ఇష్టం అంటున్నారు ఉన్నది ఒకటే దోస్తు ఒకటే జిందగీ లాగా ఒకటే దోస్త లేదు ఇంకా చాలా మంది ఉన్నారు ఇది చాలా ఎక్కువ క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఉన్నది ఒకటే జిందగీలోంచి ట్రెండ్ మారిన పాట హారిక ఎస్ఐ కావాలని అనుకుంటున్నావు ఆర్థిక ప్రణాళికలు వేసే చదువు చదువుతున్నావు అవునా మరి ఆర్థికంగా ప్రణాళికలు వేసేయడంతో పాటు వేరే అభిరుచులు ఏమైనా ఉన్నాయా నీకు ఉంటే నాతో ఎంచుకోవా సింగింగ్ పాటలు వినడం అంటే చాలా ఇష్టం ఆడడం వినడం రెండు అవును పాటలు ఎక్కువ పాడను వినడం ఎక్కువ ఇష్టం గేమ్స్ ఆడుతూ ఉంటా ఇంట్లో ఏం గేమ్స్ ఆడతారు షటిల్ చెస్ బారం ఆడడానికి ఎవరిని అక్కడనే ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో ఆడతా ఇంట్లో సిస్టర్స్ తో కూడా ఆడతా చెస్ బాగా ఆడతారు అనుకుంటా మరి గేమ్స్ కట్ల వెళ్ళి బయటకి ఎప్పుడైనా పోటీలు పాల్గొనడం కావచ్చు ఏదైనా కబడ్డీ ఆడడానికి వెళ్ళాను కబడ్డీ ఆడతారు ఇప్పుడు డిస్టిక్ లెవెల్లో కానీ ఇక్కడ ఆడిన సందర్భంగా స్కూల్లో ఆడాను స్కూల్లో పోటీలు పెట్టినప్పుడు ఆడడం గెలవడం జరిగింది అవును అవి కాకుండా పాటలు పాడతారు పాటలు వింటారు గేమ్స్ ఆడతారు ఇంకా చదువుతా ఉంటా చదవడమేగా ఇవి రెండు సరిపోతాయి అనుకుంటున్నారు వంట చేయడం అట్లా లేదా వంట చేస్తాం అన్ని పనులు వస్తాయి పూజలు చేస్తాను వంట చేస్తా ఇంట్లో పని మొత్తం చేస్తాం మీకు నచ్చిన వంటకాల్లో ఏది బాగా చేయగలుగుతారు పది మందికి పెట్టగలిగి మెప్పించుకోగలుగుతారు ఆలోచిస్తున్నారు బాగా అన్నీ చేస్తాం కదా మేము అందుకే నాన్ వెజ్ ఎక్కువ చేస్తాం నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అన్నీ చేసి అందరికి పెడతారు అనమాట అవును చికెన్ బిర్యానీ అయితే మీకు నచ్చిన ఇంకో పాట గురించి చెప్పండి సారంగా జరిగే సాంగ్ ఇష్టం లవ్ స్టోరీ సినిమాలో నుంచి సారంగా సారంగా ఎందుకని దాంట్లో తన డాన్సింగ్ అంటే చాలా బాగా నాయుడు హారిక మహిళగా నేను ఎస్ఐ కావాలనుకుంటున్నాను ఆ యూనిఫామ్ లో నేను చూసుకోవాలి అని అనుకుంటున్నావు ఆ దిశగానే నువ్వు ప్రయత్నిస్తున్నావు అయితే చివరిగా నీలాగా మహిళలు ఎందరో మంది ఎస్ఐ కావాలనుకునే వాళ్ళకు నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అవును ఎస్ఐ కావాలని అందరి మహిళలకు ఈ ఆలోచన కలగాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ గోల్ అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అన్నింటిలో ముందుండాలని గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆడవాళ్ళకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది ఈ గోల్ని నెరవేర్చుకోవడానికి రాత్రి పగలు కష్టపడితే ఈ గోల్ని మనం ఎలాగైనా సాధించవచ్చు అని అనుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అన్నిట్లో సెక్యూరిటీ ఉంటే ముందుకు సాగుతా ముందుకు సాగుతాం ఎవరి తోడు లేకుండా ఎవరి ఎవరి తోడు లేకుండా హెల్ప్ లేకుండా మనం కూడా ముందుకు సాగాలని అనుకుంటున్నాను ఇది అందరి ఆడవాళ్ళు ఆలోచించాలని అనుకుంటున్నాను తప్పకుండా హారిక నువ్వు చెప్పాలనుకున్న ముచ్చట నేరుగా వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఎవరైతే మహిళా మనులు కావాలనుకుంటున్నారో ఎస్ఐగా నీలాగా వాళ్ళు కూడా చదవాలి ప్రయత్నించాలి ఆ ప్రయత్నించే దిశలో ముందుకు సాగాలి నువ్వు కూడా ఆదిలాబాద్కి ఎస్ఐగా రావాలని కోరుకుంటుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ప్రత్యేక అభినందనలు నీకు ముందుగానే చివరిగా మీకు నచ్చిన పాట చెప్పండి శ్రీవల్లి సాంగ్ అంటే చాలా ఇష్టం అది వినడానికి చాలా బాగుంటుంది వినాలని చాలా అనిపిస్తుంది కాబట్టి ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా